జేటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు నమస్తే వెల్కమ్ టు కేటీవీ తెలుగు మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర ఒక దాదాపు ఒక 70 ఏళ్ల వృద్ధుడైతే భిక్షాటనం చేస్తున్నాడు అతనికి హెల్త్ బాగలేదని అయితే చెప్తున్నాడు ఆయనది ఏ ఊరు ఏం కథ అని ఒకసారి తెలుసుకుందాము అదే విధంగా అతనికి డబ్బులు ఇవ్వడానికి నేను పావు గంట నుంచి ట్రై చేస్తున్నా ఇక్కడ నా దగ్గర క్యాష్ లేదు ఎవరైనా ఇక్కడ ప్యాసింజర్స్ ఇట్లా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళని ఒక ఫోన్ పే చేస్తా 500 క్యాష్ ఇస్తారని అడుగుతున్నా కూడా ఎవరు ఇవ్వట్లేరు నాకు ఆయనకి ఇద్దామని చూస్తుంటే ఒకసారి ఆయనతో మాట్లాడదాం దాదాపు ఒక 10 నిమిషాల పాగంట దాకా ఎవరిని అడిగిన ఇవ్వలేదు ఒక బ్రదర్ అయితే 500 గూగుల్ పే చేసి ఫోన్ పే చేస్తే 500 క్యాష్ ఇచ్చిండు ఈ 500 తీసుకుపోయి ఆ తాతకి ఇచ్చి ఆయన వివరాలు ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం రండి గాంలు ఎవరు అల్లా దుర్గం అల్లా దుర్గం ఏమైంది ఇగో పెట్టితుల్ ఖరాబ్ అయిపోయింది बलराम बलराम मल्लारेड्डी दवाखाना आड़क राशिगड चर्च हास्पिटल की राशि ऊपर खराब दवाखा चूपेना को लेर लेर यारे आड़केंटे वाले इवन पापम वाके इवन पापमेंटे वाके ना चूड़े चूड़े ఇప్పుడు నేల మీద దావకన్న నిన్న దావకన్న నిన్న నేల మీద ఇచ్చున్నది మల్లారెడ్డి దావకన్న మల్లారెడ్డి దావకన్న ఎవరు చెప్తేంగా సార్ పట్టియండి సార్ ఉన్న ఒక్కన్న పోయిన ఒక్కన్న నాకే ఎవరేం లేరు ఊర్లని చెప్తుంది కదా నడువుండి పోదాం అంటే పోదాండి మల్లారెడ్డి పోదాం ఆ కొడుక నడువుండి కొడుక మియాపూర్ మెట్రో స్టేషన్లో భిక్షాటనం చేస్తున్న ఒక తాతను అయితే మేము మాట్లాడడం జరిగింది అయితే మెట్రో స్టేషన్లో వచ్చిపోయే వాళ్ళని టచ్ చేసి అడుక్కుంటున్నాడు అని మెట్రో స్టేషన్ అథారిటీ అధికారులకు చెప్తే ప్యాసింజర్ సరే ఆడవాళ్ళు చెప్తే ఆ అధికారి మాత్రం ఆ వృద్ధుని మాత్రం ఇక్కడి నుంచి పంపించేందుకు ప్రయత్నాలు చేశాడు అయితే ఆ తాతను అయితే మేము మాట్లాడినాం కాకపోతే ఏంటంటే ఆయన కొడుకున్నాడు ఆయన బలరామ్ అట వాళ్ళ ఊర్లో వాళ్ళ కొడుకుంటున్నాడు కానీ కొడుకు పట్టించుకోలేడట ఆయన అయితే హెల్త్ బాగాలేదని షేక్ అవుతున్నాడు ఆయాసపడుతున్నాడు కాకపోతే మేము కేటీవీ తరపు నుంచి ఒక 500 అయితే ఇవ్వడం జరిగింది ఓల్డ్ ఏజ్ సమయంలో ఎవరు లేకపోతే ఎవరు చూసుకోకపోతే ఎట్లా ఉంటుంది అనే పరిస్థితి అయినా స్వజంగా చూస్తే అర్థమవుతుంది చాలా బాధ అనిపించింది మాకైతే చూస్తూనే ఉండండి ఇలాంటి వీడియోలు చేస్తూనే ఉంటాం కేటీవీ తెలుగు